వార్తలు చూడాలంటే కనుక దిశలో ప్రధానంగా కేటీఆర్ ఢిల్లీ టూర్. అసలు ఏం జరుగుతోంది తెలంగాణలో? అసలు ఢిల్లీలో ఏం జరగబోతోంది? ఢిల్లీకి మాటి మాటికి కేటీఆర్ ఎందుకు పోతుండు? కేంద్ర మంత్రిని కలిసిండా? రేవంత్ రెడ్డి పీఠం ఏమైనా కదులుతుందా? రేవంత్ రెడ్డి పీఠం ఎట్లాగో కదులుతుంది, అది ఫిక్స్. రేవంత్ రెడ్డి పీఠము ఎట్లాగో కదులుతుంది, కదలబోతుంది, ఖచ్చితంగా కదిలిస్తాం కూడా. కానీ ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతుండంటే చెక్క భజన చేయనికి, పిడతలు వాయించడానికి, భజనా మండలికి డప్పు కొట్టడానికి పోతున్నాడు. వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులైతేనేమి, బీజేపీతో కాకవటడానికైతేనేంది? రేవంత్ రెడ్డి చెప్తున్నా కదా, తెలంగాణలో సిండికేట్ పాలిటిక్స్ నడుస్తూ ఉంది. ఎవరి రాజకీయ వ్యూహాలను వాళ్ళు రచించుకుంటూ ఉన్నారు. మధ్యలో ప్రజలు ఏం చూడరేమో, ప్రజలు అమాయకులు, నోట్లో వేలు పెట్టిన కొరకరు వాళ్ళు మనం ఎట్లా చెప్తే అట్లా వింటారు భయ్, వాళ్ళు మనం ఎట్లా చెప్తే అట్లా వింటారు అని చెప్పి వీళ్ళ ఫీలింగు. కానీ ఎవరినన్నా మీరు ఫూల్స్ చేయగలుగుతారు, కానీ తెలంగాణలో అందరు అప్డేటెడ్ వర్షన్ ఉన్నారు, పబ్లిక్ అందరు చూస్తూ ఉన్నారు. ఆల్ పార్టీస్, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వెక్స్ అయిపోయి ఉన్నారు. బీజేపీ అసలు ఏంది, ఏ నాయకుడు వస్తే మాత్రం మాకు ఏం చేస్తుండని, ఏం చేయట్లే. ఒకరికొకరు బ్లాక్మెయిల్ రాజకీయాలు. కేటీఆర్ని అరెస్ట్ చేస్తా అని రేవంత్ రెడ్డి, నీ బండారం అంతా బయట పెడతా అని కేటీఆరు, మధ్యలో ఓవర్ టు బీజేపీ. మధ్య మధ్యలో వాళ్ళేంది, కొంతమంది నాయకులేమో రేవంత్ను పొగుడతారు, ఇంకొంతమంది నాయకులేమో ఎవరిని పొగుడతారు, మన హరీష్ రావుని పొగుడతారు, బీఆర్ఎస్ వాళ్ళని. బీజేపీ రెండు భాగాలుగా, తెలంగాణలో బీజేపీ రెండు భాగాలుగా చీలిపోయింది. ఒకటేమో బీఆర్ఎస్ బీజేపీ బ్యాచ్ అయింది, ఇంకోటేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ బ్యాచ్ అయింది. మరి ఒకసారి చూద్దాము దిశలో ఏం రాసిండ్రు. అసలు కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతుండే, ఇవాళ మళ్ళా పోతున్నాడు కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు? అమయ్ కుమార్ విషయంలో కూడా మొన్ననే చెప్పిన, అమయ్ కుమార్ అప్రూవల్గా మారిపోయిండు. సోమేష్ కుమార్ పేరు, నవీన్ మిట్టల్ పేరు, ఎవరు ఆ దొంగ సోమేష్ కుమార్ దొంగ నవీన్ మిట్టల్ పేరు, అండ్ అట్లనే ఈ కేటీఆర్ పేరు, హరీష్ రావు పేరు, ఇటున లాగులపల్లి ఇన్ని ల్యాండ్స్ ఎట్లా చేసినాం ఏమన్నా తెలుసా కోర్టు? అరే నిజాం పాలనలో కూడా ఇన్ని బీభత్సాలు చూడలేదు. నిజాం హ్యాండ్ ఓవర్లో ఉన్న భూములు కూడా ఇంత ఘోరంగా వాళ్ళు సేకరించలేదు రబ్బాయి. నువ్వేమో ఈ నిజాంని మించిపోయినావు అని చెప్పి ఒక కోర్టు స్టేట్మెంట్ ఇచ్చిందంటే, ఈ అమయ్ కుమార్ అనే ఒక దొంగ ఎంత వ్యవహారాలు చేసిండు, ఈ వెనకాల ఉండి నడిపించింది మొత్తం ఎవరు? కేటీఆర్ అనే చెప్తున్నారు ఎవరైనా. సంతోష్ కుమార్ జోగులపల్లి, కేటీఆర్, హరీష్ రావు, కవిత అండ్ సోమేష్ కుమార్, అమయ్ కుమార్ అండ్ అట్లనే సంగారెడ్డి కలెక్టర్ శరత్, ఇట్లా నవీన్ మిట్టల్, వీళ్ళందరూ ఒక బ్యాచ్గా చేరి దొరికిందంతా దోచుకో. ఈ కొంతమంది ల్యాండ్స్ మీద కన్ను పడ్డాయి అనుకోండి, ఏం చేయాలి? ధరణిలా ప్రొహిబిటెడ్ పెట్టుబడి. ఇప్పుడు చాలామంది పాపము తిరుగుతున్నారండి ధరణి సవరణలు. వీళ్ళు వచ్చేమన్నా వెలగబెడతారా అంటే, వీళ్ళు వెలగబెట్టింది ఏం లేదు. ధరణి సవరణలు అసలు ఊసే లేదు. ఏమనంటే కమిటీలకే పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, 46GO కమిటీ అంటది, ధరణికి కమిటీ అంటది. అసలు ధరణి అనే దరిద్రాన్ని వాడు తెచ్చిపెడితే సోమేష్ కుమార్ బీహారుడు, వీళ్ళు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తం ఇష్టానుసారంగా ప్రజలను, ముఖ్యంగా రైతులను, వాళ్ళకే తెలియకుండా ధరణి అనేది ఒకటి తీసుకొచ్చి వీళ్ళ కన్ను ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ గురియూష్ కొట్టి, ఎక్కడ పడితే అక్కడ ప్రోహిబిటెడ్లో ల్యాండ్స్ పెట్టేయడం, ప్రోహిబిటెడ్లో ల్యాండ్స్ పెట్టేసి లిటికేషన్ పెట్టేసి, ఫర్ ఎగ్జాంపుల్ 2 కోట్ల వాల్యూ ఉన్నటువంటి భూమిని ఆ రైతును బ్లాక్మెయిల్, ఎక్కువ తక్కువ మాట్లాడినాం అనుకో, నీకు 10 లక్షలు కూడా రాదు, నీది ప్రోహిబిటెడ్ ఉంది, మేము విడిపించుకుంటాం, నీకు ఇచ్చింది మూసుకొని తీసుకో, ఇట్లా బ్లాక్మెయిల్ చేసి ఆ రైతుని ఇట్లా చిదిమేసి, ఈ 10 లక్షలు కూడా రావేమో మమ్మల్ని భయపెట్టిస్తున్నారని చెప్పి ఇట్లా చాలామందిని మానసికంగా టార్చర్ పెట్టి వాళ్ళ పవర్స్ని యూజ్ చేసుకొని ప్రోహిబిటెడ్లో పెట్టి పడేసి ఇబ్బంది పెట్టినటువంటి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు నవీన్ మిట్టల్ లాబింగ్ చేసుకుంటున్నాడు, ఆల్రెడీ చెప్పిన
అరే నవీన్ మిట్టల్ అని ఒకడు ఉన్నాడు, వాడు సౌత్ నార్త్ బ్లాక్లో పోయి లాబింగ్ చేసుకుంటున్నాడు. అమయ్ కుమార్ అప్రూవల్గా మారి సోమేష్ కుమార్ పేరు చెప్పిండు, ఆయన ఎక్కడ పోయి దాక్కున్నాడో, ఏ బీహార్ గ్యాంగ్ దగ్గర పోయి దాక్కున్నాడో కనబడతలేదు. ఈ పుప్పాలగూడలో కూడా ఆ విల్లాలో, ఆ చెరువు పక్కన విల్లాలలో రెండు విల్లాలు అక్కడ కట్టడానికి పుక్కట్లా బ్లాక్మెయిల్ చేసి రాయించుకున్నాడు. అందులో ఉన్నటువంటి డ్రైనేజ్ మొత్తం కూడా పుప్పాలగూడ చెరువులో కలుస్తుంది. మస్తు సారు చెప్పిన, ఏం చేసిండ్రు రేవంత్ రెడ్డి, దమ్ము లేనోడు, బూతులు తిట్టడానికే తప్ప దేనికి పనికిరానోడు అంటే రేవంత్ రెడ్డే. నువ్వు అరెస్ట్ చేస్తా అని చెప్పి చేస్తా అని మీరే అమ్ముడుపోయినారు. బీజేపీకి మన పైసలు కొద్దువా? మస్తు పైసలు ఉన్నాయి, దునియాలో ఉన్న పైసలన్నీ బీజేపీ కాడనే ఉన్నాయి. ఫస్ట్ డబ్బున్న పార్టీ ఏదైనా ప్రస్తుతం ఉందంటే, ఎందుకంటే మూడుసార్లు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ సంపాదించినరా, మోడీ గారు సంపాదించినరా లేదా అనేది పక్కన పెడితే, వీళ్ళు లోకల్లో అయితే బాగానే సంపాదించుకుంటున్నారు. తెలంగాణ విషయానికి వస్తే ఎక్కడెక్కడ ఎవరెవరి మీద ఈడీ కేసులు అవుతాయా, ఏడేడ లాబింగ్ చేద్దామా, ఏ పిఎల్ఎన్ పంపించి ఎసరేద్దామా. నెంబర్ 1 డబ్బున్న పార్టీ బీజేపీ అయితే, నెంబర్ 2 డబ్బున్న పార్టీ బీఆర్ఎస్. బీజేపీ